కలుద్దామని ముందే వచ్చానంటే. ఇప్పుడు సులోచనాదేవి గారి ఇంట్లో ఉంటున్నావుగా. అవునా, ఎలా ఉండగలుగుతున్నావు పావని? అక్షయ్ హ్యాపీగా తన వైఫ్ చూసుకుంటున్నాడు, అది చూస్తూ నువ్వు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? ఈ యాంగిల్లో కాకుండా ఇంకో యాంగిల్లో మాట్లాడండి ఆంటీ. మీ మాటలు వింటే సులోచన అంటే నన్నెందుకు కోడలుగా చేసుకోలేకపోయానా అని కుమిలిపోవాలి. నిలదీయమంటావా? నో, నిల్చోవడానికి ఇబ్బంది పడాలి, మాట మాటకి మధ్య నలిగిపోవాలి. ఇక్కడున్నావా? నువ్వు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నావేమో అని చూశాను. అవునా? ఏం లేదు, ఊరికే. వీళ్ళు వీళ్ళు నా కొలీగ్స్. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. రే అక్షయ్, జాక్పాట్ కొట్టావరా, పర్ఫెక్ట్ పేర్. మన వాడి సెలక్షన్ ఇప్పుడు ఫస్ట్ క్లాసే కదా. యాక్చువల్లీ అది మేము తెలుసుకున్నాం బ్రో, మీది సూపర్ లవ్ స్టోరీ అంట కదా. మలేషియా మొత్తం మీదే అన్నట్టుగా ఎంజాయ్ చేశారంట కదా. మొత్తానికి లవ్ సక్సెస్ చేసుకుని మంచి జోడీ అనిపించుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా లవ్ స్టోరీ మాత్రమే విన్నారు, జరిగిందేంటో చూడలేదా? నేను అక్షయ్ వైఫ్ని కాదు. ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్ స్టోరీ. అక్షయ్ కూడా ప్రేమ కథ ఉంది, దాన్ని కథలా ఉండనివ్వండి. తన వైఫ్ అండ్ లైఫ్ వేరు. యునో, అక్షయ్ ఇలాంటి మంచి మనిషికి భార్యగా ఉండాలంటే హార్ట్ ఉంటే సరిపోదు, వెయిట్ కూడా ఉండాలి. సారీ అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరే తన వైఫ్ అనుకుని పొరపాటు పడ్డాం. సారీరా, సారీరా అక్షయ్. పర్లేదురా, ఇట్స్ ఆల్ రైట్. సరే, మళ్ళీ కలుద్దాం. ఓకే. ప్రేమ అంటే ఇదే అనుకుంటారా? పెళ్లి కాలేదన్న బాధ లేకుండా ప్రేమించిన వాడు బాధపడకూడదని ఎంత హుందాగా చెప్పిందో చూసారా? ఎస్ రా, పావన్ ఇస్ సింప్లీ సూపర్బ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆ అమ్మాయి పావని అక్షయ్ పక్కన నుంచుంటే ఈడు చూడు ఎంత బాగుందనిపిస్తుందా కదా. మనం అనుకుంటే కొత్తగా ఏముంది శోభా గారు, సులోచన గారు ఆ పనిపిల్లని కోడలుగా చేసుకున్నారు కదా. మాట మీద నిలబడే మనుషులమని గొప్పలు చెప్పుకుంటారు కానీ ఆ పెళ్లితో వాళ్ళ గొప్ప ఏంటో తెలిసిపోయింది. జాగర్ల మూడు నిలయమని గేటు ముందు పెద్ద బోర్డు ఒకటే ఉంటుంది, ఆ పని దాని కొడుకిచ్చి పెళ్లి చేసినప్పుడే ఆ పేరుకున్న విలువ కూడా పోయింది. అనుకున్నట్టుగానే ఆంటీలిద్దరూ గేమ్ స్టార్ట్ చేశారు. సులోచన ఆంటీలో ఆలోచన మొదలైనట్టే. ఫస్ట్ స్టెప్ సక్సెస్. రే అక్షయ్, జాక్పాట్ కొట్టావరా, పర్ఫెక్ట్ పేర్. Thank you.
అక్షయ్, ఆర్ యు ఓకే? నా సంగతి సరే, మరి నువ్వు? నా కొలీగ్స్ పొరపడ్డారు, నువ్వేమైనా ఫీల్ అయ్యావా? పర్వాలేదు అక్షయ్, వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అన్నారు, నేనే ఫీల్ అవ్వలేదు. నాకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నావు. హాయ్ అక్షయ్. హాయ్ అక్షయ్. హాయ్ డ్యూడ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్స్ లో నువ్వే ది బెస్ట్ అనిపించుకున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనవాడికేంట్రా, ఎప్పుడు హీరోనే. అవునవును, హీరోయిన్ కూడా పక్కనే ఉంది కదా. పెళ్ళయ్యాక పక్కనుండక పక్క పక్క స్టేట్స్లో ఉంటారా? మీ లవ్ గురించి ఏ స్ట్రీట్లో అడిగినా అందరూ చెప్తారా? అదేంట్రా, పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోయావా? ఫోన్ చేయడమే మానేశావు? రై, మీరందరూ అనుకున్నట్టు పావనితో నా పెళ్లి జరగలేదు. ఏంటి బామ్మ నువ్వు అనేది? అవునరా, మీరిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కదరా. బానే యాక్ట్ చేశారు. సెకండ్ స్టెప్ కూడా సక్సెస్. నానా. అరే అక్షయ్, అవన్నీ ఇంకా రాలేదేంటి? వస్తుంది నాన్న, ఆన్ ద వే. ఎందుకంత కంగారు? అవనీని కాస్త మేకోవర్ చేయమని మరిది గారే ఒక బ్యూటిషియన్ కి అప్పగించొచ్చారు. మేకోవర్ అయితే ఓకే, మేకప్ ఓవర్ అయితే చుక్కే. అదే చుక్కెదురవుతుందని అక్క భావం అంతే కదా. అంతే వదిన, చిన్న వదిన ఎంట్రీ ఏ మాత్రం అదరగొట్టినా మీకు మింగుడు పడదనుకుంటా. ఐ మీన్ ఫంక్షన్ లో ఏం తిన్నా మింగలేరనుకుంటా. ఏంటి అమ్మా? సుభద్ర, ఊరుకోండమ్మా, మనం ఫంక్షన్ కి వచ్చాం కదా, ఎవరన్నా చూస్తే ఏమని అనుకుంటారు. అక్షయ్, ఇంతకీ అమ్మ ఎక్కడుంది? పార్టీకి వచ్చినా పేరంటానికి వచ్చినా అమ్మకి ఫ్యాన్స్ ఎక్కువ కదా నాన్న. అవునవును. అదెందుకు అంతలా నోరు తెరిచింది? అటు చూస్తే నువ్వు కూడా తెరుస్తావు నోరు. అక్క, ఇది పిచ్చి గళ్ళా రిచ్చి గళ్ళా? హాయ్, ఐ అక్షయ్. మ్మ్
బ్రో. వదినా, ఆసమ్ గా ఉన్నా. థాంక్యూ. అమ్మా వని, దేవకన్యలా ఉన్నావమ్మా. అంతా చిన్నయ్య మాయాజాలం అయ్య గారు. కనబడుతోంది మాయా. అక్క, నిజం కాదంటావా? అవని, మా కొలీగ్స్ని పరిచయం చేస్తాను రా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, షీఈస్ మై వైఫ్ అవని. నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. హే అర్జున్, ఇందాక అడిగావు కదా నా వైఫ్ ఏది అని, తనే నా వైఫ్ అవని. హాయ్, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫీలింగ్ హ్యాపీ? సేమ్ హియర్. మా వారి అవార్డ్ ఫంక్షన్కి వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తానండి. ఓకే అండి. అక్షయ్, ఇప్పుడు నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నాను రా. అవార్డు వచ్చినందుకు కాదు, అందం అనుకో ఉన్న అవని లాంటి భార్య నీకు దొరికినందుకు. థాంక్స్. ఇంత చిన్న వయసులో నువ్వు సక్సెస్ కావడం వెనుక అవని ఉందనుకుంటున్నావు. అక్షయ్ సక్సెస్ అవ్వడం వెనుక నా ప్రోత్సాహం కూడా ఉందని ఒక్క మాట కూడా చెప్పలేదా? అవని ఉందంటే కాదని కూడా అడ్డుకోలేదా? వాళ్ళ మాటలకు సైలెంట్గా ఉన్నాడంటే మళ్ళీ నార్మల్ మూడ్కొచ్చేసాడా? సంతోషంగా ఉండనివ్వకూడదా? అక్క, చూసావా అక్క, అదెంత బాగా రెడీ అయిందో. ఆ షాక్లో నుండి కోలుకున్నా అది అందరితో ఎంత కలివిడిగా ఉంటుందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది హాసిని. నక్క నాగలోకానికి వచ్చినా దాన్ని బొచ్చు కుక్కలా క్యూట్గా ఉందని అందరూ మెచ్చుకుంటుంటే పొరపాటు పడుతున్నామా అనిపిస్తోంది. లేదక్క, ఈసారి నిజమే ఒప్పుకుందాం. మనమే కుళ్ళుకుంటున్నాం. నీ కోపం వచ్చినా పర్లేదు, ఇట్స్ ట్రూ. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈరోజు అవార్డు ఫంక్షన్కి విచ్చేసినటువంటి అతిథులందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ యంగ్ అండ్ డైనమిక్ అవార్డు గ్రహీత జాగర్లమూడి అక్షయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేశం గర్వించదగ్గ కొడుకును కన్న తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్న శ్రీ జాగర్లమూడి రాధాకృష్ణ గారిని, శ్రీమతి సులోచనాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనం కూడా వెళ్దాం పదక్క. పిలవలేదు కదా హాసిని. ఊపు ఉన్నప్పుడే వెళ్ళాలి. బొట్టు పెట్టి పిలవడానికి ఇదేమైనా పేరంటమా? రా అక్క, రా. ఈ అవార్డు అందుకోబోతున్న అక్షయ్ గారు తన ఆనందాన్ని మనందరితో షేర్ చేసుకోవాలి. తన విజయం వెనుకున్న కృషిని మనందరితో పంచుకోవాలి. Good evening, everyone.
నాన్న బ్యాంక్ ఉద్యోగి, అమ్మ చార్టర్డ్ అకౌంటెంట్. తీసుకునే జీతానికి, శ్రద్ధ తీసుకోవాల్సిన జీవితానికి లెక్కలు వేసుకున్నారే తప్ప పిల్లలు బాగా చదవాలని, ర్యాంకులు రావాలని ఎప్పుడు మాకు అంకెలు చూపించలేదు. బహుశా ఒత్తిడి లేనందుకే నిర్ణయించుకున్న లక్ష్యాలని చేరుకోగలిగాను. విదేశాల్లో చదువుకున్న మన దేశానికి ఉపయోగపడాలన్న నా తల్లిదండ్రుల మాటని నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యం చెప్పేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు మన జీవితంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అలాంటి వ్యక్తి నా లైఫ్లో ఒకరున్నారు. తను ఎవరో కాదు, తన్ని స్టేజ్ మీదకి రావాలని సభాముఖంగా అడుగుతున్నాను. పర్లే చిన్నయ్య, ఇదే మొహమాటంతో కష్టం వచ్చినా బాధ వచ్చినా నాతో చెప్పేది కాదు, ఆనందాన్ని మాత్రమే నాకు పంచి అవరోధాన్ని తను భరించినందుకే ఈరోజు ఈ జాగరణ మూడు అక్షయ్ ఈ అవార్డు తీసుకోగలుగుతున్నాడు. రావణి ఒత్తు చిన్నయ్యా, పర్లేదు ఒత్తు చిన్నయ్యా, నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఉన్నాను కదా చిన్నయ్యా. రావణి అక్షయ అర్థంగైన అవని గారు తన ఆనందాన్ని తన మాటల్లో ఎలా చెప్తారో విందాం. ప్లీజ్ మేడం రండి. మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. అమ్మలేని నన్ను నాన్న పెంచాడు. నాన్న చనిపోయాక అయ్యగారు నన్ను జాగర్లు మూడి అనే గుడికి తీసుకొచ్చారు. అక్కడ దేవతల అమ్మగారున్నారు. నన్ను అంత బాగా చూసుకున్న వాళ్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని నాకు తెలుసు. చిన్నయ్య అంటే అక్షయ్ బాబు. నా మెళ్ళలో తాళి కట్టాక ఆయన్ని బాగా చూసుకుంటే చాలు, కొంతైనా రుణం తీర్చుకోవచ్చు అనిపించింది. ఎంత కష్టం వచ్చినా సరే చిన్నయ్యను
నా దేవుళ్ళ చూసుకుంటానా.